ఇది బాబిన్ వైండింగ్ మిషన్. కింద బాబిన్ కేసులో మనం థ్రెడ్స్ ఫిల్ చేసుకోవడానికి ఇది వైట్ కోన్ ఒకటి పెట్టుకుని ఫిల్ చేసుకోవచ్చు. అది మిషన్తో పాటే వస్తుంది. అలాగే టూల్ కిట్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇవన్నీ జరీ కోన్స్ అన్నీ కూడా మనకి ఏ టు జెడ్ కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది. ఇవి వచ్చేసి కార్డింగ్ డివైస్ చెప్పాము కదా. సో ఒకవేళ రాలేమో అక్కడికి ట్రైనింగ్ కంటే అక్కడికి పంపిస్తాము, లేదు మేము కొంచెం చూసుకొని అంటే క్లియర్గా నేర్చుకున్న తర్వాత డెలివరీ తీసుకుందాం అంత టెన్షన్ పడ్డాం ఎందుకు అనుకుంటే ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాము. సో మనది ఇప్పటి నుంచి ఉన్న కంపెనీ కాదు, ఆల్రెడీ 7 ఇయర్స్గా ఉన్న కంపెనీ. మనం ఏదో ఈరోజు ఇచ్చేసామా అయిపోయింది అన్నట్టుగా ఉండదు. ఎవ్రీథింగ్ సర్వీస్ కానీ ఏ టు జెడ్ డిజైన్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. డిజైన్స్ అనేది మనకి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా కూడా షేర్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి 20-32 ఫ్రేమ్ సైజ్, అంటే ఇది ఇలా వచ్చేసి వైలో వచ్చి 20 ఉంటుంది, ఇలా వచ్చేసి 32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో మనకి బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ రెండు ఎట్ ఏ టైం వేసుకోవచ్చు, రెండు హ్యాండ్స్ ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. అంటే సో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో స్టార్టింగ్ అయితే మనకి సింగిల్ నీడిల్ ఉంటుంది, టేబుల్ టాప్ ఉషా 450 అండ్ 550. ఆ మల్టీ నీడిల్ వచ్చేసి మనకి ఇది ఈ ఫ్రేమ్ సైజ్ అనమాట. అందరికీ నమస్కారం. ఇది మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ రామంతపూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్. నేను మీ సుజాత రెడ్డి. ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా వీడియోస్ చేసాము. సో మీకు అందరికీ తెలిసిందే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట సేల్స్ షోరూమ్ ఇది. సో లాస్ట్ టైం మనం గుంటూరు క్యాంప్ అది కూడా కండక్ట్ చేసాము, సో అవేర్నెస్ ప్రోగ్రాము. సో అక్కడ నుంచి అయితే మనకి విజయవాడ బ్రాంచ్లో మన బ్రాంచ్ ఉంది, విజయవాడ బ్రాంచ్ నుంచి కూడా మనకి లోన్స్ అది చేపించాము. సబ్సిడీ లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అప్లై చేసుకొని దానికి సంబంధించిన లోన్స్ అనమాట. సో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనకి ఏంటంటే ఈ దసరా ఆఫర్స్ అండ్ మన ఈ ఫైనాన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ లోన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల లోన్స్ అయితే మనము ఏదైతే మనకు అవైలబుల్గా ఉంటుందో దాన్ని బట్టి మనం ఈజీగా ఉండే ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కొన్ని ప్రాసెస్ అయితే చెప్తాను. దానికంటే ముందు ఒక్కసారి మిషన్స్ వాటి ఫ్రేమ్ సైజెస్ అవి చూసుకుందాము. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం క్లియర్గా అర్థం అవ్వదు కాబట్టి ఒకసారి మళ్ళీ వాటి ఫ్రేమ్ సైజు మిషన్ ఏది ఎలా ఉంటుంది, ఏది మనకి ఏ ఫ్రేమ్ సైజులో అయితే ఎంత వర్క్ అనేది జరుగుతుంది అనేది ఒక్కసారి చూసుకుందాం. సో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో స్టార్టింగ్ అయితే మనకి సింగిల్ నీడిల్ ఉంటుంది, టేబుల్ టాప్ ఉషా 450 అండ్ 550. ఆ మల్టీ నీడిల్ వచ్చేసి మనకి ఇది ఈ ఫ్రేమ్ సైజ్ అనమాట. ఇది ఇలా వచ్చేసి 14 ఉంటుంది, ఇలా 20 ఉంటుంది. ఇది ఫ్రేమ్ సైజ్ బేసిక్ అనమాట. అంటే మల్టీ నీడిల్లో ఫ్రేమ్ సైజ్ బేసిక్ స్టార్టింగ్. దీంట్లో అయితే ఓన్లీ యూ షేప్ నెక్ వరకు ఒకసారి వస్తుంది అండ్ తర్వాత ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ 12 నీడిల్ మిషన్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి జరి కంప్లీట్గా వేసుకోవడానికి అవుతుంది. ఎట్ ఏ టైం వచ్చేసి దీంట్లో మనకి ఒక బ్యాక్ కంప్లీట్గా వేసుకోవడానికి వస్తుంది, కానీ ఒకటి చిన్న ప్రాబ్లం ఏంటంటే డివైజెస్ అనేది మనకి దీంట్లో అటాచ్మెంట్ చేసుకోవడానికి రాదు. దీనికన్నా పెద్ద ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20-32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. సో అదొకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి 20-32 ఫ్రేమ్ సైజ్, అంటే ఇది ఇలా వచ్చేసి వైలో వచ్చి 20 ఉంటుంది, ఇలా వచ్చేసి 32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో మనకి బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ రెండు ఎట్ ఏ టైం వేసుకోవచ్చు, రెండు హ్యాండ్స్ ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా తిప్పి పెట్టుకుంటే రెండు హ్యాండ్స్ ఎట్ ఏ టైం అంటే ఒకటే ఫ్రేమ్లో రెండు హ్యాండ్స్ పక్క పక్కన వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 12 నీడిల్లో. సో మనకి A15 దాహో సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ ఇది డివైజ్ అనమాట, మనకి బీచ్ డివైజ్. సో చాలామందికి ఏంటంటే మగ్గం వర్క్ అంటే యాజ్ ఇట్ ఈస్ మగ్గం వర్క్ లాగా వస్తుంది అనుకుంటున్నారు, అంటే లుక్ లైక్ మగ్గం వస్తుంది. సో ఎంబ్రాయిడరీ మిషన్లో మగ్గం వర్క్ అని అడుగుతున్నారు. నిజానికైతే ఎంబ్రాయిడరీ మిషన్లో మగ్గం వర్క్ కాదండి, ఇది ఎంబ్రాయిడరీ మిషన్. ఈ హెడ్ వర్క్కి ఇది అనేది మనకి డివైజ్ వస్తుంది అనమాట, ఇది బీచ్ డివైజ్. దీంట్లో అయితే పూసలు కుడుతుంది, దీంతోపాటు కార్డింగ్ డివైజ్ కూడా వస్తుంది. కార్డింగ్ అంటే మన జర్దోజీ వస్తుంది, మీకు అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. జర్దోజీ టైప్ థ్రెడ్ వస్తుంది అనమాట, లుక్ లైక్ జర్దోజీ. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి చూడడానికి మగ్గం వర్క్ లాగా ఉంటుంది, బట్ కాకపోతే దీంట్లో డిజైన్స్ అనేది ఉన్న డిజైన్స్లో రావు, ఎంబ్రాయిడరీ డిజైన్స్లో రావు. మళ్ళీ ఆ డిజైన్స్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది.
చాలా మంది కాల్ చేసి డైరెక్ట్ మా మగ్గం మిషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లోనే డివైజెస్ పెట్టుకోవడం, ఇది కూడా మిషన్తో పాటు ఫస్టే తీసుకోవాలని ఏం లేదు. ఓన్లీ మిషన్ తీసుకొని తర్వాత అయినా డివైజెస్ పెట్టుకోవచ్చు, లేదు మనకి కావాలి ముందు మన దగ్గర నడుస్తుంది అనుకుంటే మాత్రం. సో విత్ మిషన్తో పాటు డివైజెస్ కూడా తీసుకోవచ్చు. మిషన్ కాస్ట్ సెపరేట్గా ఉంటుంది అండ్ డివైజెస్ కాస్ట్ కూడా సెపరేట్గా ఉంటుంది. డివైస్ని బట్టి మనకి కాస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది. దీంట్లో కూడా మల్టిపుల్ ఉంటాయి. ఇది సింగిల్ బీట్స్ డివైజ్, డబుల్ బీట్స్ డివైజ్, అలా బీట్స్ని బట్టి మనకి ఆ డివైజెస్ అనేవి ఉంటాయి. డివైజెస్ని బట్టి మనకి కాస్ట్ కూడా సెపరేట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ నార్మల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్కి వేరే డిజైన్స్ ఉంటాయి. మగ్గం వర్క్లో అంటే బీట్స్ డిజైన్స్ అనేది సపరేట్గా ఉంటుంది, కార్డింగ్ డిజైన్స్ సపరేట్గా ఉంటుంది, సీక్వెన్స్ డిజైన్స్ సపరేట్గా ఉంటాయి. మల్టిపుల్ అంటే మనకి డివైస్ పెట్టుకున్నా కూడా థ్రెడ్ వర్క్, జరీ వర్క్ నార్మల్గా చేసుకోవచ్చు. అలాగే డివైజెస్తో మన బీట్స్ కానీ ఇంకా మనకి డిజైన్స్ని బట్టి మనకి ఏవి కావాలన్నా అది వర్క్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఫ్రేమ్ ఉంటుంది. దీంతోపాటు గార్మెంట్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి. దీని తర్వాత వచ్చేసి మనకి 20-48 ఫ్రేమ్ సైజ్ వస్తుంది. ఇది 20-48 ఫ్రేమ్ సైజ్. సో ఇది ఎక్సెల్ సైజ్ అన్నమాట. మనకి సింగిల్ హెడ్లో ఎక్సెల్ సైజ్ 20-48. ఈ ఫ్రేమ్ సైజ్కి అయితే మనకి సైడ్ సపోర్టెడ్ ఉంటుంది, టేబుల్ సపోర్టు. అండ్ అలాగే దీంతోపాటు మనకి 20-32 ఫ్రేమ్ సైజ్ కూడా ఇస్తాము. అలాగే గార్మెంట్ ఫ్రేమ్స్ అని చెప్పాము కదా, ఇవి ఇవి ఏంటంటే మనకి టీ షర్ట్స్కి కానీ ఐదర్ షర్ట్స్కి కానీ లోగోస్ అవి వేసుకోవాలనంటే మనకి ఈ గార్మెంట్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము. వాటికి సైడ్ క్లాంప్స్ ఉంటాయి. సో ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసేసి దీనికి ఇక్కడ క్లాంప్స్ బిగించిన తర్వాత మనకి అది పెట్టుకోవడం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి మిషన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ టు జెడ్ కంప్లీట్గా అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాము. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ యూట్యూబ్లో చూసిన దానికిను, వీడియోస్లో చూసిన దానికి, డైరెక్ట్ వచ్చి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ వచ్చి చూసుకొని అన్నీ తెలుసుకొని చూసుకొని ప్లాన్ చేసుకొని తీసుకోవడం అనేది మంచిది. దీని తర్వాత వచ్చేసి మనకి 2 హెడ్ మిషన్ ఉంది. అలాగే ఇంకొకటి సేమ్ మనకి 1280లోనే 20-32 ఫ్రేమ్ సైజ్ కూడా ఉంటుంది. రెండు మోడల్స్ ఉంటాయి అన్నమాట, హై ఎండ్ మోడల్ అండ్ బేసిక్ మోడల్ అని 2 మోడల్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే ప్రైజెస్ తగ్గాయి అనే ఒక చిన్న టాక్ ఉంది, బట్ ఎక్కడ కూడా ప్రైజెస్ తగ్గలేదండి. క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ అనే ఉంటుంది. అలాగే మనకి ఎవ్రీథింగ్ సర్వీస్ కానీ డిజైన్స్ కానీ మన సపోర్ట్ను బట్టి అనేది వాటి ప్రైజెస్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనది ఇప్పటి నుంచి ఉన్న కంపెనీ కాదు, ఆల్రెడీ 7 ఇయర్స్గా ఉన్న కంపెనీ. మనం ఏదో ఈరోజు ఇచ్చేసామా అయిపోయింది అన్నట్టుగా ఉండదు. ఎవ్రీథింగ్ సర్వీస్ కానీ ఏ టు జెడ్ డిజైన్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. డిజైన్స్ అనేది మనకి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా కూడా షేర్ చేస్తూ ఉంటాము. అండ్ మనకి ఫైనాన్స్ అని చెప్పాము కదా, ఈ ఫైనాన్స్లో వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, మన కంపెనీ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్లు అయితే ఉన్నాయి, అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కానీ అయితే లేదు హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ కానీ ఉన్నాయి. మనకి లోకల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ముద్ర లోన్స్ కూడా ఇప్పిస్తున్నాము. ఇప్పుడు డౌన్ పేమెంట్ అనేది ఎలా అంటే, ఇప్పుడు 1 లాక్ కడితే మనకి ఈఎంఐస్ వస్తున్నాయి, సో మనకి కంపెనీ నుంచి ఫైనాన్సెస్ వస్తున్నాయి అని కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు. 1 లాక్ కడితే మనకి ఎవరు కూడా ఫైనాన్స్ ఇవ్వరండి. ఇది టోటల్గా వచ్చేసి గవర్నమెంట్ లోన్ అన్నమాట, అంటే ముద్ర లోన్స్. ఈ లోన్స్కి అయితే మనకి మిషన్ని బట్టి మిషన్ల అమౌంట్లో 25% అనేది మనం డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. ఆ రిమైనింగ్ 75% అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఇది టోటల్గా గవర్నమెంట్ బ్యాంక్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి చేయించడం అంటే మాత్రం హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మేము రిఫర్ చేయగలము, లేదు నాన్ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొటేషన్ వేసిస్తే అక్కడే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాసెస్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఇంకా కంపెనీ ఫైనాన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి అయితే మినిమం అమౌంట్ అయితే డౌన్ పేమెంట్ ఉంటుంది. సో రిమైనింగ్ ఒక 2 లాక్స్ వరకు, 1.5-2 లాక్స్ వరకు మన కంపెనీ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈఎంఐ ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ నుంచి మనము ఆల్రెడీ ఇస్తున్నాము. కాకపోతే ఈ దసరాకి స్పెషల్ ఆఫర్ కింద 50%, అంటే ఏ మిషన్ అయినా కూడా ఆ మిషన్ అమౌంట్లో 50% కడితే రిమైనింగ్ అనేది ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నా. ఇది ఓన్లీ దసరా వరకు మాత్రమే ఉంటుందండి. ఇది స్టార్ట్ అవ్వడం కూడా ఈరోజు 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 5th నుంచి దసరా రోజు వరకు ఈ 50% ఈఎంఐ అనేది మాత్రం ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత కంటిన్యూ చేయలేమండి. ఈ లోపల ఎవరు బుక్ చేసుకున్నా కానీ ఇమ్మీడియట్ డెలివరీ ఉంటుంది. డెలివరీకి కూడా మళ్ళీ లేట్ ఉండడం, టైం పట్టడం అదంతా ఉండదు. ఇమ్మీడియట్గా డెలివరీ ఉంటుంది. మిషన్తో పాటు మిషన్కి కావాల్సినటువంటి A to Z మెటీరియల్ స్టార్టింగ్లో మేము ఇస్తాము. మిషన్ అక్కడికి పంపించేసి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము, లేదు ఒకవేళ ఇక్కడికే ముందు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటాము అని అన్నా కూడా సో మేము సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ అన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట, అన్ని ఫ్రేమ్ సైజెస్, వాటికి సంబంధించిన అన్ని మిషన్స్ ఉంటాయి. A to Z కంప్లీట్గా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే డెలివరీ కావాలన్నా తీసుకోవచ్చు. అంటే మీ అందుబాటుని బట్టి, అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు ఎలాగో సీజన్ కదా,
సో ఒకవేళ రాలేమో అక్కడికి ట్రైనింగ్ అంటే అక్కడికి పంపిస్తాము, లేదు మేము కొంచెం చూసుకొని అంటే క్లియర్గా నేర్చుకున్న తర్వాత డెలివరీ తీసుకుందాం అంత టెన్షన్ పడ్డాం ఎందుకు అనుకుంటే ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాము. లోన్స్ మాత్రం ఇలా ఉంటాయండి, ప్రైవేట్ ఫైనాన్స్ అయితే మన హెచ్డిఎఫ్సి అలాంటివి ఉంటాయి. సో లోకల్ ఐడి ప్రూఫ్స్ ఉండాలి వీటికైతే, హైదరాబాద్ లోకల్ ఐడి ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుంచి చేస్తారు. ఇది మన కంపెనీ ఫైనాన్స్ వచ్చేసి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా ఇస్తాము. ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణ ఎక్కడున్నా కూడా ఈ కంపెనీ ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏంటంటే సివిల్ స్కోరు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, బట్ బ్యాంకింగ్ అనేది క్లియర్గా ఉండాలి, అంటే మీరు రెగ్యులర్ ఈఎంఐ కట్టగలిగితే సో ప్రాబ్లం ఉండదన్నమాట. దీనికి కావాల్సింది పాను, ఆధారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మనకి చెక్స్ కావాలి కంపెనీ ఫైనాన్స్ నుంచి అయితే. సో లేదు మనం బ్యాంక్ నుంచి ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుంటాము అంటే మాత్రం ముద్ర లోన్స్ వాటికి వెళ్లాల్సి ఉంటుంది. వీటికైతే పాను, ఆధారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ మన సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ 750 పైన ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకు ఉద్యోగాధార రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలన్నమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మన సీఏ వాళ్ళు ఇస్తారు. సో మనం మిషన్ ఎంత పెడుతున్నామో, మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, అదంతా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోవాలి. ఇది ముద్ర లోన్కి సంబంధించింది. నార్మల్గా ప్రైవేట్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరండి, ఓన్లీ లోకల్ వాళ్ళకే ఇస్తారు. ఈ ముద్ర లోను గవర్నమెంట్ వాటికి మాత్రం నాన్ లోకల్లో కూడా పెట్టుకోవడానికి వస్తుంది. అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, దాదాపు అన్నీ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాము. ఇక్కడ నుంచి అయితే నేను చెప్పాను కదా, ఇక లోకల్ ఐడి ప్రూఫ్స్ కంపల్సరీ అనమాట లోకల్ అయితే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి పెట్టుకోవడానికి. కంపెనీ ఫైనాన్స్కి అయితే నాన్ లోకల్ లోకల్ ఎక్కడి నుంచి అయినా కూడా ఇస్తాము. ఇది మన విజయవాడ బ్రాంచ్ అండ్ వైజాగ్ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, అన్ని బ్రాంచెస్ నుంచి కూడా ఉంటాయి. మీకు ఈ కింద ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ డీటెయిల్స్, ఎనీ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఏమేమి తీసుకురావాలనేది కూడా లిస్ట్ కూడా, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడా మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి 2 head మిషన్, 12 needle మనకి 2 heads ఉంటాయన్నమాట. దీంతో బెనిఫిట్ ఏంటి అంటే 2 hands ఎట్ ఏ టైం అయిపోతాయి, అదొకటి మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఆల్రెడీ బొటిక్ ఉన్న వాళ్ళు, లేదు ఆల్రెడీ ఒక మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2 hands ఎట్ ఏ టైం అయిపోతుంది, బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా రాదండి. కొంతమంది ఏంటంటే ఒకేసారి పట్టేస్తే బ్లౌజ్ మొత్తం అనుకుంటున్నారు, 2 hands ఎట్ ఏ టైం అయిపోతుంది. ఈ 2 heads ఏ డిజైన్ ఇచ్చినా కానీ ఒకటి ఏదైతే కుడుతుందో ఇంకొకటి కూడా అదే కుడుతుంది. ఈవెన్ 2 heads కాదు, అయితే 12 heads ఉన్నా కూడా సేమ్ డిజైన్ అనేది కుడుతుంది. లేదు ఒకటి ఆపేసి చేసుకోవాలి అంటే మాత్రం ఆన్ ఆఫ్ ఉంటుంది, బటన్స్ ఉంటాయి దీనికి. సో ఒకటి ఆపేసి ఒక హెడ్తో వర్క్ చేసుకోవడానికి అవుతుంది. ఇది ఫ్రేమ్ సైజ్ అనేది మనకి 20-48 కన్నా కొంచెం తక్కువ చిన్న ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. బ్యాక్ 2 allowers ఎట్ ఏ టైం వేసుకోవచ్చు, ఎదర్ లేదు 2 hands ఎట్ ఏ టైం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన 12 needle మిషన్, సేమ్ 20-32 ఫ్రేమ్ సైజ్. కాకపోతే ఇది బేసిక్ మోడల్ అనమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా హై ఎండ్ మోడల్, దీనికి కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది మోడల్ని బట్టి. సో సేమ్ దీనికి కూడా ఇది కార్డింగ్ డివైస్, దీంతోపాటు మనకి ఇటువైపు బీట్స్ డివైస్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక మిషన్కి 2 devices అటాచ్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది బాబిన్ వైండింగ్ మిషన్, కింద బాబిన్ కేస్లో మనం థ్రెడ్స్ ఫిల్ చేసుకోవడానికి ఇది వైట్ కోన్ ఒకటి పెట్టుకొని ఫిల్ చేసుకోవచ్చు. అది మిషన్తో పాటే వస్తుంది, అలాగే టూల్ కిట్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇవన్నీ జరీ కోన్స్ అన్నీ కూడా మనకి A to Z కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది. ఇవి వచ్చేసి కార్డింగ్ డివైస్ చెప్పాము కదా, ఈ డివైస్కి సంబంధించినవన్నీ మెటీరియల్. సో ఇలా ఉంటుంది అనమాట, జర్దోజీ లుక్ లైక్ జర్దోజీ ఉంటుంది, మనకి యాజ్ ఇట్ ఈస్ జర్దోజీ ఉండదు. ఇది వచ్చేసి బీట్స్ డివైస్కి సంబంధించిన బీట్స్. అండ్ ఇలాగే సీక్వెన్స్ అనమాట, సీక్వెన్స్ డివైస్ అంటే మనకి ఈ సీడీస్ వస్తాయి. సో మిషన్తో పాటు డివైస్ తీసుకునేటప్పుడు ఇది మిషనరీకి సంబంధించిన 8 to Z కంప్లీట్ మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇవైతే డైరెక్ట్ మనకి మిషన్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, మన కస్టమర్స్ ఎవరికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పేర్స్ అనేది ముందే అవైలబుల్గా పెట్టుకొని, సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా పంపించేస్తామన్నమాట. సర్వీస్ ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది, అందరికీ ఈజీగా ఇమీడియట్ కాల్ రెస్పాండ్ అనేది 100% ఉంటుంది. సో ఇవన్నీ చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, సో చదువుకొని ఉండాలా, లేదు మనకి స్టిచ్చింగ్ వచ్చి ఉండాలా అని ఉంది. చాలా వీడియోస్లో చెప్పాను ఏది అవసరం లేదని చెప్పేసి. ఇది నేర్చుకోవడానికి కూడా పెద్ద టైం పట్టదండి, కొంతమంది 10 రోజులు అనుకుంటున్నారు, అంత టైం ఏం పట్టదు, జస్ట్ 1 day నేర్చుకోవచ్చు. స్టార్టింగ్లో అనిపిస్తుంది వస్తుందో రాదనే ఫీలింగ్ ఉంటుంది, బట్ టెన్షన్ లేదు, హ్యాపీగా మేము ఎన్ని రోజులైనా ట్రైనింగ్ ఇస్తాము. సో కాకపోతే మనకి 1 day వస్తుంది అనేది మాత్రం మీకు క్లియర్గా చెప్తున్నాను, అంటే దాన్ని బట్టి మీరు ప్రిపేర్గా ఉండడానికి. సో ఎవ్రీథింగ్ వచ్చే వారికి ట్రైనింగ్ కంపల్సరీ ఇస్తాము. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మాత్రమే మేము ఇక్కడ కంపెనీ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మన దగ్గర నుంచి మీరు అక్కడ లోన్స్ పెట్టుకుంటా అన్నా మేము ఎవ్రీథింగ్ కొటేషన్ కానీ, సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంకింగ్ గురించి దాదాపు నాకు అన్ని ఐడియా ఉన్నవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అలా లేకపోయినా, మీకు అక్కడ బ్యాంక్లో లోన్ రాకపోయినా, ఏదన్నా సిబిల్ ప్రాబ్లం ఉండి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మేము ఇక్కడ కంపెనీ ఫైనాన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ఈ దసరా వరకు మాత్రం 50% అనేది డౌన్ పేమెంట్ తోటి ఇస్తున్నాము. ఇది ఇంత ముందు ఇవ్వలేము,
అంటే తర్వాత కూడా ఇవ్వలేమన్నమాట. ఇది ఫస్ట్ టైము మనకి 50% డౌన్ పేమెంటు, అలాగే మనకి 0% ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈఎంఐ. సో 1 రూపీ కూడా మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేకుండా ఉన్న అమౌంట్లోనే 50% కట్టేసి, ఈ ఎలాగో సీజన్ కాబట్టి ఈ దసరా తర్వాత దీపావళి అండ్ సంక్రాంతి ఇవన్నీ కూడా సీజన్స్ వస్తాయి కాబట్టి ఈజీగా పే చేసుకోగలరనేది ఒక నమ్మకంతో హ్యాపీగా బిజినెస్ కూడా చేసుకుంటారనేది దానికోసమని మన కస్టమర్స్ అందరికీ సపోర్టెడ్గా ఉండడానికి సో ఈ 50% అనేది ఇస్తున్నామండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి అండ్ వచ్చి ఒకసారి విజిట్ కూడా చేయండి. సో ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత హ్యాపీగా అన్నీ తెలుసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేమైతే 100% సపోర్ట్ చేస్తాము.